ముస్లింల పండుగల్లో బక్రీద్ పండుగ ఒకటి. ఈ పండుగకు ఈదుల్ అజాహా, ఈదుజ్జహా లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్హెజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువు అని, ఈద్ అంటే పండుగ అని అర్థాలు ఉన్నాయి. జంతువును కుర్బానీ ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ కుర్బానీ అని కూడా అంటారు. మహమ్మదీయులు సంవత్సరాన్ని హిజ్రీ అంటారు. హిజ్రీ అంటే వలస పోవడం అని అర్థం. మొహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు తరలి వెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం సూత్రాల్లో ఒకటి. త్యాగ నిరతతో పాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలోని ఆంతర్యం. ఖురాన్ ప్రకారం భూమిపైకి అల్లా పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాస యోగ్యంగా మార్చారు. అల్లా ఆరాధన కోసం కాబా అనే ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరు పొందారు. ఇబ్రహీం తనకు లేకలేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్ అని పేరు పెట్టారు. ఓ రోజు ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి కోస్తున్నట్టు ఇబ్రహీం కలకన్నారు. అల్లా కుర్బానీ కోరుతున్నారేమో అని ఓ ఒంటను బలిస్తారు. అయినా మళ్లీ అదే కల రావడంతో తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నారని భావించి ఇస్మాయిల్ సిద్ధపడ్డారు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్ కు ఇబ్రహీం ఉద్యుక్తుడవుతుండగా అతని త్యాగానికి మెచ్చి అల్లా దీనికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రయిల్ అనే దూత ద్వారా కోరుతారు. అప్పటి నుంచే బక్రీద్ రోజున కుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ముస్లింస్ భావిస్తున్నారు. కుర్బానీ అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. కుర్బానీ అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థం. అంటే దైవ సాన్నిధ్యాన్ని పొందడం, దైవానికి సమర్పించడం, దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అయితే కుర్బానీ ద్వారా రక్త మాంసాలు సమర్పించడం కాదని, ఇవి అల్లాకు చేరవని, భక్తి పారాయణత హృదయంలో జీవించే త్యాగభావం భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయని ముస్లింల భావన. అంతేకాదు ప్రాణత్యాగానికైనా వెనకాడడని ఇదే కుర్బానీ పరమార్థమని ముస్లిం పెద్దలు కొందరు అంటారు. మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ రోజున కుర్బానీ ఇస్తారు. కుర్బానీగా సమర్పించే జంతువులు అవయ లోపం లేని ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఒంట, మేక లేదా గొర్రెను దైవ మార్గంలో సమర్పించాలి. స్తోమత కలిగిన ప్రతి ముస్లిం దీనిని విధిగా ఆచరించాలి. అల్లా నియమ నిబంధనల ప్రకారం కుర్బానీగా కోడిపుంజును ఇవ్వరాదు. 5 ఏళ్ల వయసు పైబడిన ఒంట, 2 ఏళ్లు పైబడిన ఎద్దు, కనీసం 7 ఏళ్ల వయసున్న మేక, గొర్రెలను బలి ఇవ్వాలి. కుర్బానీ వడ్డీతో కూడిన రుణం ఇవ్వడం, తీసుకోవడం చేయరాదు.